అంటే అంటే ఒక రివ్యూర్గా సక్సెస్ అయ్యో, ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా సక్సెస్ అయ్యో, బయటకు వచ్చిన తర్వాత ఒక సెలూన్ పెట్టి బిజినెస్లో సక్సెస్ అయ్యో, ఇల్లు కొనుక్కుంటున్నావు, కార్లు కొనుక్కుంటున్నావు, ఇంత సక్సెస్ స్టోరీ ఉంది కాబట్టి ఏదైనా లక్ ఉందేమో అని చెప్పేసి ఫస్ట్ గెస్ట్గా నేను కూర్చోబెట్టడం జరిగింది. లక్ కాదు బ్రో, యాక్చువల్గా నేను ఏది నమ్ముతానంటే ఆ లక్ కూడా లే. యాక్చువల్గా ఏంటంటే నా లైఫ్ ఇది నేను చూసిన తర్వాత నేను నమ్మేది ఏంటంటే ప్రతి మనిషికి ఒక పర్టికులర్ టైం, ఒక పాయింట్లో మనది టర్న్ అవుద్ది, ఆ తర్వాత ఎవడ ఆపలేడు. మళ్ళీ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాను, అతి చేష్టలు చేసామంటే మళ్ళీ డౌన్ అవుతావు. కానీ నాకు వచ్చిన పర్టికులర్ టర్నింగ్ పాయింట్ ఎక్కడంటే బిగ్ బాస్ రివ్యూస్ చేయడం బ్రో. ఎంత కామెడీ బ్రో, జీవితంలో ఎవడైనా బిగ్ బాస్ షోని చూసి మళ్ళీ చెబితే దానివల్ల లైఫ్ సెటిల్ అయిపోతుందని ఊహించలేము. చాలామంది సెటిల్ అయింది, నాకు మాత్రం షాకింగ్ వేసి. మిగతా వాళ్ళందరికీ నాకు డిఫరెన్స్ ఏంటంటే అందరు లైఫ్లు సెటిల్ అవ్వచ్చు, నా లైఫ్ సెటిల్ అవ్వడం కాకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్ లోపల పోయి వచ్చారు. అది చాలా మిరాకిల్. ఇది వెళ్ళి రావడం, అక్కడ సక్సెస్ అయ్యి రావడం. అక్కడ నాకు టర్నింగ్ పాయింట్ ఎక్కడ వచ్చిందంటే హెవీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఆదిరెడ్డి. ఎంత ప్రాబ్లమ్స్ అంటే నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా, చాలామంది యూత్ అసలు ఫేస్ చేస్తుండ్రు, అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అది అనుకుంటే కొంత కొంతమంది కామెంట్లు అనొచ్చు, అబ్బా చాలామంది ఫేస్ చేశారులని. నా ప్రాబ్లమ్స్ నాకు భయంకరం ఎక్కువ, అంటే ఇది అందరికంటే ఎక్కువ అని చెప్పకూడదు, కానీ చాలామంది ఫేస్ చేస్తుంటారు చూసారు, ఆ ప్రాబ్లమ్స్తో ఈక్వల్గా ఉంటాయి నా ప్రాబ్లమ్స్. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ దాకా రావడం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే 2018లో బిగ్ బాస్ రివ్యూ స్టార్ట్ చేశాను. అది కూడా ఎంత కామెడీగా స్టార్ట్ చేసినా బ్రో, 2018లో సీజన్ 2 అప్పుడు స్టార్ట్ చేశా. ఎంత కామెడీగా అంటే నా ఫ్రెండ్ ఊరికి వీడియో పెడితే కామెడీ కామెడీగా ఓవర్ హుడీ వేసుకొని చేస్తుంటా. ఎంత పాత హుడీ అంటే ఆ పాత హుడీ వేసుకుని ఇట్ట పెట్టుకుని, అంటే నేనేది పెద్ద తోపు అనే ఫీలింగ్తో చేస్తా ఉన్నాను ఇట్ట పవన్ కళ్యాణ్ స్టైల్లో. అది వైరల్ అయింది, అన్ని ఛానల్స్ పెట్టుకున్నారు. నా ఛానల్లో 100 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఆ 100 మంది సబ్స్క్రైబర్స్తో అది 8000 వ్యూస్ వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మినిమం వ్యూస్ లేకుండా నా ఛానల్లో వీడియో లేదు బిగ్ బాస్ రిలేటెడ్. అది నా లైఫ్లో టర్నింగ్ పాయింట్. దానికి ముందు పడ్డ కష్టాలు కొన్ని చెప్తాను చూడండి. నేనేదే లక్ అన్నా చూసారా, ఆ లక్ ఆ టైం ఉంది చూసారా, అది కలిసి వస్తే ఎప్పుడు ఆపలేడు. నాకు కలిసి వచ్చిన పాయింట్ ఇది. దానికి ముందు 30 ఇయర్స్ బ్రో నాకు ఈ ఇంటర్వ్యూలో, నాకు తెలిసి నేనే మాట్లాడతాను ఎక్కువ, నాకు అట్లా అనిపిస్తుంది ఒకసారి. అందుకే అడగదాం క్వశ్చన్స్ అంటే ముందే ఆన్సర్లు వచ్చేసాయి. నేను ఇంటర్వ్యూస్ ఎవరైనా మీద ఎందుకు ఇవ్వనంటే నేను హార్ట్ఫుల్ గా మాట్లాడేసి నాకు ఆనంద బస్పాలు వచ్చేస్తే. నా లైఫ్ జర్నీ గురించి నేను చూసుకుంటే ఎక్కడి నుంచి ఆడుకొచ్చానని నాకు తెలియకుండా నాకు వేరే వాళ్ళ ముందు ఎమోషనల్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు, నేను ఎమోషనల్ అయిపోతాను. నాకు నాకు అలా అనిపిస్తుంది ఎందుకంటే ఎన్ని పీక్ ప్రాబ్లమ్స్ చూసి ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాను నా ఆయనని. ఇప్పుడు 30 ఇయర్స్ ఉన్నాయి బ్రో, ఎవడు మినిమం ఆర్డినరీ పర్సన్ ఎవరైనా కంపేర్ చేసుకోవచ్చు నాది. ఇప్పుడు 2018లో 30 ఇయర్స్, 2018లో 30 కాదు, 2018లో నాకు 28 ఏమో, నా పెళ్ళి టైం 30 ఇయర్స్. ఓకే, సో 30 ఇయర్స్ వరకు నేను 29 ఇయర్స్ వరకు నేను సెటిల్ అవ్వలేదు. సెటిల్ ఇన్ ద సెన్స్ ఏమీ లేదు నా లైఫ్లో. మా ఒక సింధూరు కూరుంటుంది, నేను ఇది ఎక్కడ చెప్పలా, నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్. కొన్ని కొన్ని నేను చెప్పలేను, ఏ మరి ఓవర్ డ్రామాటిక్ గా ఉంటుంది నా లైఫ్ స్టోరీ అని కొన్ని కొన్ని చెప్పను ఈ రోజు, కొన్ని చెప్పను. కానీ ఎందుకు చెప్పాలి అంటే ఆడియన్స్ లో మీరు రివ్యూ స్టార్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని చూసి ఓకే ఇలా కూడా సంపాదించే డబ్బులు అని చెప్పి యూట్యూబ్లో చాలా మంది రివ్యూ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సక్సెస్ అయ్యి వాళ్ళ లిమిట్లో వాళ్ళు సంపాదించుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇలాంటి స్టోరీస్ అని ఉంటే అందరికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది కాబట్టి అడుగుతున్నా క్వశ్చన్. సిందనూరు అనే ఊర్లో నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయి ఉండి పరిస్థితి బాగాలేక సివిల్ ఫీల్డ్లో సివిల్ ఇంజనీర్ యాక్టింగ్ చేస్తూ తార్ రోడ్ల దగ్గర ఇలా పెట్టి ఆ మీటర్ ఉంటుంది, ఓన్లీ సివిల్ ఇంజనీర్స్ కంపేర్ చేసుకోవచ్చు, వాళ్ళకి అర్థమవుద్ది ఎన్ని సెంటీమీటర్స్ తార్ వచ్చిందని ఇటు చూడాలి ఉంగి. అది చేసేవాడు నేను, మొత్తం నల్లగా అయిపోయి తార్ రోడ్డు ఇక్కడ 13,000 or 14,000 ఇచ్చేవాళ్ళు. అక్కడ పనిచేస్తున్నప్పుడు అక్కడ చిన్న రూమ్ ఇస్తారు మాకు, ఆ రూమ్లో ఉన్నప్పుడు మా నాన్న ఒకరోజు కాల్ చేసిండు బాధపడతా. అప్పుడు పోయే పొజిషన్ చాలా బ్యాడ్గా ఉండింది అనమాట, ఎట్ట కొట్ట చేసుకోరా సెటిల్ అవ్వరా నువ్వు, నీది ఒకటే నాకు బాధ. ఎందుకంటే బాధ మా నాది ఒకటే కాదు, మా చెల్లెళ్ళు బ్లైండ్, మా చెల్లికి కనిపించదు, మా చెల్లి పెళ్లి చేసుకొని అంటుంటుంది. అదొక పక్క మా నాన్నకు బాధ ఉంది, ప్లస్ మా మదర్ సూసైడ్ చేసుకొని చనిపోయి ఉన్నారు, అదొక బాధ ఉంది. ఫైనాన్షియల్ బీభత్సమైన ప్రాబ్లమ్స్లో ఉంది, పీక్ ప్రాబ్లమ్స్, 11 లక్షల చిల్లర బ్యాంకులు లోన్స్ ఉన్నాయి మా నాన్నకి. నాకు తెలుసు నేను రాజకీయాలు పెద్ద కాన్సన్ట్రేట్ చేయను, కానీ ప్రతిసారి ఎలక్షన్కి ముందు ప్రతిసారి దేవుడు మొక్కునేది తెలుసు. ఒకప్పుడు మా నాన్న మా అకౌంట్లో అదే మా లోన్స్ ఏదైతే ఉంటాయి చూస్తారు అగ్రికల్చర్ లోన్స్, అవి వెళ్ళిపోవాలా, అది ఎవడు హామీ ఇస్తే వాళ్ళు గెలవాలని కోరుకునేది. చాలామంది ఇచ్చారు అట్లాంటి హామీలు, ఈసారి అగ్రికల్చర్ లోన్స్ మొత్తం పోతాయి, వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు అన్ని, ఈ గవర్నమెంట్ ఇచ్చింది ఆ గవర్నమెంట్ ఇచ్చింది. ప్రతిసారి నేను ఎవరి హామీ ఇస్తే వాళ్ళు గెలవాలనుకున్నాను, అంటే నాకు లైఫ్లో ఇంకేం గోల్స్ ఉండేది బ్రో. నా లోన్స్ క్లియర్ అయిపోతే మా నాన్న హ్యాపీ, నేను హ్యాపీ అనుకున్నాను. అలా మా నాన్న ఆ రోజు సింధనూరు దగ్గర ఫోన్ చేసినప్పుడు మాట్లాడి బాధపడతా మాట్లాడాడు, అది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజు నుంచి మళ్ళీ ఆ 30 ఏళ్ళు అని చెప్పేసి పెళ్ళి అయ్యే రోజు వరకు నాకు పిల్లని ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు బ్రో. అంటే ఇంకా
నా పెళ్లి గురించి టాకే వచ్చేది లేదు మా ఇంట్లో. ఎందుకు సంపాదించట్లేదన్నా లేకపోతే? నేను అప్పుడు ఎంత ఉన్నాను, 48 కేజీలు వెయిట్ ఉండి, 50 కేజీలు నా హైట్ ఇంతే ఉండదు, 6.3 48 కేజీల వెయిట్తో మా అమ్మ సూసైడ్ చేసుకున్న ఇంటికి ఎవరైనా అంటే ఎందుకు సూసైడ్ చేసుకున్నదో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ ఇంటికి మళ్ళీ కోడలు ఎవరైనా ఇవ్వాలనుకుంటారా? ప్లస్ మా ఇంట్లో మా చెల్లెలు అలాగే ఉంది, ఒక పర్సన్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉండి ఇంటికి ఎవరు ఇవ్వాలనుకోరు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను, నాకు పెళ్లి తాట మా ఇంట్లో లేదు, నాకు లేదు, ప్లస్ అప్పులు నేను అందరికీ తెలుసు. ఆ పొజిషన్ నుంచి 30s నాకు ఎలా ఉన్నాడు చూడు, నా పెళ్లి కాలేదు, ఎవరికైనా ఒక పర్సన్కి ఎలా ఉంటుంది బ్రో, జాబ్ లేదు, పెళ్లి కాలేదు, అందరూ అడుగుతారు. మన ఫ్రెండ్స్కి మన ఫైనాన్షియల్గా ఇది ఏంది తెలియదు. మన బీటెక్ ఫ్రెండ్స్కి ఏమంటారు, ఫోన్ చేసి ఏమమ్మా ఎప్పుడు పెళ్ళి అంటారు, మనం ఏం చెప్పలేము, ఏం చేస్తున్నారు అంటారు, ఏమి చెప్పలేని పొజిషన్. ఆ టైంలో వెనక ముందు ఆలోచించుకుంటే అంటే ఇంకా లిటరల్గా ఆ పొజిషన్ ఎట్లా ఉంటుందంటే నిల్ అనమాట బ్రెయిన్లో. అంటే ఇంక మనకు ఆలోచన కూడా ఎట పోతట్ట వదిలేసిన, మొత్తం ఫ్రీగా వదిలేయబట్టి బిగ్ బాస్ రివ్యూ చేసిన కామెడీగా. అంటే నీకు ఒక టైం వస్తుంది బ్రో, నువ్వు నేను కాన్సన్ట్రేట్ చేసి నా లైఫ్ని కెరీర్ నా కెరీర్ టర్న్ అవ్వాల, నోటుకొచ్చినట్టు వదిలేస్తే కెరీర్ ఒక మలుపుకి వచ్చింది. అలా కామెడీగా చేసిన బిగ్ బాస్ రివ్యూస్, ఆ తర్వాత నాకు తెలియదు అసలు బిగ్ బాస్ రివ్యూస్ చేస్తే డబ్బులు వస్తాయని కూడా. 30,000 సబ్స్క్రైబర్స్ ఇంత మానిటైజ్ చేశా, అప్పటి నుంచి డబ్బులు స్టార్ట్ అయినాయి. 70,000 రూపీస్ ఫస్ట్ ఇయర్ నాకు వచ్చిన రెవెన్యూ 70,000 రూపీస్ వస్తే, మా అక్క నాతో అనేది భయంకరమైన ప్రాబ్లమ్స్ చూస్తున్నాం, మా అక్క కూడా దగ్గరుండి ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో పెట్టుకొని భోజనం ఫుడ్ పెట్టి వాళ్ళ ఇంట్లో నన్ను బాగా చూసుకుంటున్నాను ఉండేవాళ్ళు మా అమ్మ చనిపోయిన తర్వాత. 70,000 వచ్చిన మా అక్క కాల్ చేసి ఏమన్నా తెలుసా, అమ్మాయ్య ఇంకొక 1.5 లక్ష 2 లక్షలు చేసుకోరా మొత్తం, నీకు ఎట్ట కూడా పెళ్లి చేద్దాం, ఆ 2 లక్షలు ఇంకొక 1 లక్ష ఎట్ల కూడా అప్పు చేసి నీ పెళ్ళి అయితే బాగుంటుందా అని. మా అక్క కూడా హోప్ వచ్చింది 70,000 సంపాదించినని. అక్కడ స్టార్ట్ అయిన నా జర్నీ లాస్ట్ బిగ్ బాస్ రివ్యూస్లో 1 మంత్కి 39 లక్షలు మీరు ఆల్రెడీ చూసుంటారు, అక్కడ దాకా వచ్చింది. నేను ఈ వీడియోలో ఇవి చెప్పేది పొగరుగా చెప్పట్లేదు బ్రో, కొంతమంది జెన్యున్గా చెప్తున్నాను, కొంతమంది ఫ్యామిలీస్ కానీ కొంతమంది ఫ్యామిలీస్లో ఉండే పేరెంట్స్ కానీ స్ట్రగుల్ని తీసుకోలేక సూసైడ్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్కి మా మదరే, మా మదర్కి పీక్ ప్రాబ్లమ్స్ మా ఇంట్లో అందరికీ ఏంటంటే ఆస్తులు ఉండేవి బ్రో. ఆస్తులు ఎలాంటి ఆస్తులు, మెట్ట ప్రాంతం అది, ఆస్తులు అయితే ఉంటాయి చెప్పుకోవడానికి 8 ఎకరాలు 9 ఎకరాలు 10 ఎకరాలు అంటారు, కానీ అవి ఎవడు కొండవు, కొండవు దాంట్లో పంటలు పండవు, ప్లస్ పల్లెటూరులో ఉండేవాడు పీక్ ప్రాబ్లమ్స్ వచ్చినా అవి అమ్మడు. దానివల్ల ఆస్తులు కొంచెం ఉన్నప్పటికి కూడా ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉండేవి, చేతిలో డబ్బులు ఉండేది లేదు. బర్రెలు ఉంటాయి, బర్రెలు మొత్తం మా అమ్మాయి చూసుకుంటుంది, గెడ్డుమోపులు తెచ్చేది మా అమ్మాయి, వ్యవసాయం చేసేది మా అమ్మాయి, నిమ్మకాయ నిమ్మ తోట ఉండేది అది కూడా పోయిందిలే, అక్కడికి పోయేది మా అమ్మాయి, మాకు వండి పెట్టేది మా అమ్మాయి, 4 పిల్లకాయలని అన్నీ చూసుకునేసరికి మా అమ్మకి బాగా, మా అమ్మ కూడా హైట్ ఎక్కువ సన్నంగా ఉండేది, అంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఒకసారి హోటల్ ఉండేది మాకు. ఎంత ప్రాబ్లమ్స్ అంటే ఒకసారి ఊహించుకుంటేనే అంటే మా నేను పేరెంట్ అయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయి ఉంటారో మా అమ్మ అనిపిస్తుంది, మా వైఫ్ని చూసిన తర్వాత. హోటల్ ఉండేది చిన్న హోటల్ ఊర్లో రేకుల షెడ్ వేసి ఒక హోటల్ మా సొంత ప్లేసే కాబట్టి అక్కడ పెట్టాము, బోండాలు ఇడ్లీలు పూరీలు అన్నీ చేసి మా అమ్మే పెట్టి మా అమ్మే వండి అందరికీ పెడతా ఉండేది, అవే డబ్బులు వస్తూ ఉండేవి. అప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం ఆ టైంలో, ఆ హోటల్ పెట్టిన టైంలో మాది సక్సెస్ మంచి సక్సెస్లో ఉండేది, ఓకే కొంచెం డబ్బులు చూస్తున్నాం. ఆ టైంలో నేను బీటెక్ జాయిన్ అవుతూ ఉండేది, జాయిన్ అయ్యి బీటెక్ కాలేజీకి పోయే ముందు రోజు మండలం దుడిచేది, ప్యాకెట్లు కట్టేది, నాకు ఇష్టం ఉండదు, ఎవరికి ఇష్టం ఉండదు బ్రో, బిల్డప్ ఇవ్వాలని ఎవరికైనా ఉంటుంది, మిడిల్ క్లాస్ పర్సన్ బిల్డప్ ఇస్తాం, బీటెక్ స్టూడెంట్ అంటే ఏమనిపిస్తుంది, సో బిల్డప్ ఉందో అనుకునే వాళ్ళము, ఆ ప్యాకెట్లు కట్టుకుంటా అవి క్లీన్ చేసుకుంటా ఉండేది. ఆ టైంలో మా అమ్మకు ఒకరోజు నేను పూరి చేస్తా, పూరి బాండలు మొత్తం కాలు మీద పడిపోయింది, వేడి వేడి ఆయిల్ డైరెక్ట్ పూరీలు చేస్తూ ఉంది, అది స్లిప్ అయి పడిపోతే ఆ పడ్డ కాళ్ళంతా కాలిపోయింది, ఎగిరొచ్చి ముఖం మీద అంతా పడ్డాయి, మొత్తం ముఖం కాలింది కాలు కాలి. మా అమ్మ ఆల్మోస్ట్ 3-4 నెలలు బెడ్ రిడ్డన్, అక్కడి నుంచి అంటే ఆ రోజు నుంచి మా అమ్మకి మొత్తం టర్న్ అయింది. అంటే ప్రాబ్లమ్స్ ఏమి ఎక్కువ ఉన్నాయి, లోన్స్ ఏమి ఎక్కువ ఉండే, మా చెల్లెళ్ళు ఒక బాధ, ప్లస్ మా నాన్న పెద్దగా వర్క్ చేయడు, నాది ఒక బాధ, నాకు జాబ్ లేదు, ఇవన్నీ బాధలు పెట్టుకొని ఆ టైంలో మా అమ్మ ఏమనిపిస్తుందంటే ఈ పెయిన్స్ ఎక్కువ ఉండేవి, బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చేది, ఈ ఆయిల్ పడ్డ మంటలు ఎప్పుడు ఉండేవి, దానివల్ల సడన్గా ఒకరోజు సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. అది ఎందుకు చచ్చిపోయింది, ఏమి రీజన్స్ అనేది తెలియదు. మాకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడు బ్యాక్ పెయిన్ అంటడం ఉంటుంది, ఈ మంటలు అంటూ ఉంటుంది, పరిస్థితులు బాగాలేవు, అప్పులు ఎట చేయాలనేది, ఎందుకంటే మా అమ్మ ఒక్కటే కష్టపడతా ఉంటుంది, అవన్నీ తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది బాత్రూమ్కి వెళ్ళి. అది కూడా నార్మల్, ఆ రోజు కూడా లాస్ట్ ఫుడ్ తినింది నేనే, గోంగూర పచ్చడి నాకు ఇప్పటికీ గుర్తుంది. అంటే మన బెల్లె పెట్టుండదు తెలిసాను, ఇప్పుడు నేను రిగ్రెట్ ఫీల్ అవుతా, ఆ రోజు కూడా నాకు ఇప్పటికి గుర్తు. ఏంది మా ఈరోజు కూర అంటే పచ్చడి రానింది, ఏ పచ్చడితో ఏంది అంటే మా ఇది సరే పెట్ట 2 మొదలు తిని నేను తిన నేను తిను. మన బిహేవియర్ అట్లా ఉంటుంది, ఓ బిల్డప్ ఇస్తుంటాం కదా ఇసిరి వేసేది ప్లేట్లు, అదే విధంగా ఉండేది. అటు పెట్టేస్తే మా అమ్మే లాస్ట్లో సరే నేను తింటలేపో అనేది, తింటలేపో అన్నది పెట్టేసి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజు ఆడపడుకునేది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి, ఎందుకంటే చిన్నప్పుడు మా ఇంట్లో దొంగలు పడ్డారు,
అప్పటి నుంచి నాకు దొంగలు అంటే భయమే మా ఇంట్లో పడుకోను. అక్కడికి వెళ్తే నేను వేరే ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడుతున్నా 11:30 టైంలో, నాకు ఫోన్లు వస్తా ఉన్నాయి మా ఇంట్లో నుంచి నాన్ స్టాప్గా, కట్ చేస్తా ఉన్నా మనకి ఓవరు కట్ చేస్తున్నా కట్ చేస్తున్నా కట్ చేస్తున్నా. ఒక ఐటమ్ ఏక ఫోన్ చేస్తానంటే ఇంటికి అడిగిన అన్నాడు. మర్చిపోయి నేను ఎత్తలే ఫోన్, ఎత్తకపోతే నా ఫ్రెండ్ లోపల ఇంట్లో ఉన్నాడు, వాడికి ఫోన్ చేసి అది ఏం ఫోన్ ఎత్తట్లేదు ఒకసారి ఇంటికి రమ్మని రాను. వాళ్ళకి మా అమ్మ చచ్చిపోయిన విషయం చెప్పేశారు, అలా చెప్పేశారు. నేను బయట ఫోన్ మాట్లాడుతున్నా నైస్గా, వాళ్ళు వాడు పప్పు తిన్న అన్నంతో వచ్చిండు బయటికి వచ్చి, మామ మీ ఇంటి దాకా పెద్దమ్మ అని, నువ్వు పోయిరాపరా మీ అన్నతో నాకు పని ఉందంటే నువ్వు పోయిరాపరా, వాడేమనంటే ఎక్స్ట్రా చెప్పుడు రామ్మ అనేసరికి సరే అని నేను ఫోన్ కూడా ఎత్తా, ఫోన్ పెట్టకుండా మధ్యలో కూర్చొని బైక్లో మాట్లాడుతూ ఉన్నా. వాడలే మామ ఫోన్ పెట్టి మామ అన్నాడు, ఫోన్ పెట్టి అన్నాడు. పెట్టేసిన తర్వాత వాళ్ళ తమ్ముడు నా ఆయన కూర్చోవడం నేను మధ్యలో ఉంటే, వాడు చేయి నా ఏమైంది వేస్తుంటే వాడు పప్పు అన్నం పప్పు అంతా ఉంది, రే హరీష్ ఇటు చేయి కూడా కడుక్కోవాలంటున్నా, రే మనకేం తెలియదు కదా ఇటు చేయి కూడా కడుక్కోలేదు ముండనాయలీడు అంటా ఉన్నా, మర్చిపోయిన మామ అంటాడు. పోతే మా అమ్మ మా ఇంటి చుట్టూ జనాలు ఉన్నారు, ఏంది వీళ్ళందరూ ఈ టైంలో ఉంటే ఏమైనా గొడవ అయింది ఇంట్లో ఎందుకు ఏంటి అసలు. పోగానే మా అమ్మని బయట తెచ్చున్నారు, గుండెల మీద వస్తూ ఉన్నారు. అప్ప నాకు అంటే నేనే ఉన్నాను బతుకుంది అనుకున్నా, ఎంత అప్పుడు ఇంకా వెంటనే చూడగానే చచ్చిపోయింది. నేను మిద్ది మీద పోయి భీభత్సంగా ఏడ్చిపోయానికి ఆ రోజు నుంచి దాదాపు 1 మంత్ నేను ఫుల్ స్ట్రగుల్ అయిపోయినా. యాక్చువల్గా నేను బాధపడ్ను, ఓ అమ్మ నేను ఎమోషనల్ అయిపోతా స్వామి నిజంగానే, యాక్చువల్లీ నేను బాధపడ్ను. ఆ టైంలో నా బాధ అంటే తెలిసింది, అంటే వెరీ రెక్లెస్ క్యాండిడేట్ బ్రో, అంటే రెక్లెస్ అంటే మనకి ప్రేమ ఉంటుంది. చాలామంది పిల్లకాయల దగ్గర యూత్ దగ్గర ఉండేది ఇదే, అమ్మన్న నాన్న ఇష్టమే, తెలియకుండా కోపాలు ఎవరు మీద చూపించలేక ఇంట్లో ఇసిరిసిరి కొడుతూ ఉంటారు ప్లేట్లు. నేనంతే పప్పుచారు అంటే ఇష్టం, పప్పుచారు చేయకపోతే నేను ప్లేట్ ఇసిరి ఇస్తుండేది ఏంది కూరలు ఎప్పుడు ఇదేనని. పరిస్థితులు బాగాలు అది మనకు తెలిసినా కూడా బిల్డప్ ఇస్తుంటాం. ఆ సిచ్యువేషన్ అప్పుడు నాకు అన్నీ గుర్తొస్తుంది, ఎంత ఓవర్ చేసాం రా అని. కానీ నిజంగా చెప్తున్నా బ్రో, మా అమ్మ చనిపోయే ముందు 2-3 మంత్స్ మా అమ్మని భయంకరంగా అర్థం చేసుకుందాను, చెప్పిన ప్రతి మాట వినవండి. ఎందుకో మా అమ్మ పాపం భయంకర స్ట్రగుల్ అవుతుంది నాకు అర్థమైంది. అక్కడ ఒక టైం వస్తుంది చూసారా, మనం కూడా ఎంత ఎదవైనా అర్థం చేసుకుంటాడు ఆ పక్కన నేను ఇంత ఇబ్బంది పడుతున్నాను. ఆ టైం నేను మళ్ళీ అర్థం చేసుకునేది బ్రో, చిన్న మాట. ఒకప్పుడు నేను రోడ్లో పోయేపర వచ్చినాడు అంటే నేను మాపము అనేవాడిని, అలాంటిది ఒక మాట చెప్పిన వెంటనే వెళ్ళేవాడిని. మా అమ్మకి భలే ఆనందం, నేను ఒక్కని ఎంత బాగా వింటున్నాడు అనే ఫీలింగ్లో ఉండేది. కానీ సడన్గా చేసుకునేసరికి మాకు ఎవ్వరికి అర్థం కాదు. అది ఎట్లా అంటే బాత్రూము రేకులు బాత్రూము, మా అమ్మ 5.7-5.8 ఉంటుంది, ఆ ఇత్తు 5.9 ఉంటుంది అంతే ఆ బాత్రూమ్. అంటే మనిషి ఊరేసుకొని ఏలాడాలంటే కాలు తగులుతుంటాయి. ఎలా ఎంత ఇబ్బంది పడి ఊరేసుకున్నదని మాకు ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎంత పెయిన్ ఉంటే బాధపడద్దని. ఈ సుత్తంతా నేను ఎందుకు చెప్తున్నానంటే సుత్తి కాదు, చాలామందికి ఇది ధైర్యాన్ని ఇవ్వాలి. నాకు ఆ పొజిషన్ నుంచి మా అమ్మ లైఫ్ మారదులే ఇంకా నా జీవితమే ఇంతే అనుకుని సూసైడ్ చేసుకుంటే, అంటే మీరు ఇంకా నేను ఇంకా నా లైఫ్ మారదు అనుకుంటే, నేను ఇప్పుడు 23 మంది లైఫ్ని మారుస్తున్నా. నేను సెలూన్ పెట్టి నా సెలూన్లో 20 మంది పనిచేస్తున్నారు, నా చుట్టూ 5-6 మంది ఉంటారు, వాళ్ళ లైఫ్లు నేను చూసుకుంటూ ఉంటాను. ఇన్ని లైఫ్లు నేను మారుస్తుంటే మా అమ్మ లైఫ్ మార్చలేను అనుకున్నది. హోప్లెస్కి అయిపోయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది, ఇంకా ఆనందం ఉంటుందని. అదే మా మదరు సూసైడ్ చేసుకోకుండా ఎదిరించి పోరాడి ఇక్కడ దాకా ఉండుంటే, ఈరోజు మా మదర్ ఉన్నప్పుడు నా సక్సెస్ ఇంకా ఎక్కువ ఉండేది కూడా, ఆనందంలో ఇంకా హ్యాపీగా ఉండదు. ఇప్పుడు మేము వీడియో చేస్తున్నాం, మా అమ్మ మదర్ కూడా మా వీడియోస్లో ఉండుంటే ఇంకా ఎంత బాగుండేది. ఇవన్నీ ఆలోచించుకుంటుంటే నాకు అనిపిస్తుంది, ఒరే నాయన సూసైడ్ ఎందుకు చేసుకుంటారో, నా లైఫే బెస్ట్ ఎగ్జాంపుల్. అసలు టర్నింగ్ పాయింటే ఉండదు, హ్యూజ్ ప్రాబ్లమ్స్ కానీ మా అమ్మ సూసైడ్ చేసుకున్నది, నా లైఫ్ ఈరోజు ఎట్టుంది, ఏ రకంగా ఉంది. మా ఊర్లో ఇంకొక ఎగ్జాంపుల్, నేను క్వశ్చన్ కూడా అడగ నేను, నాకు మా ఊర్లో చిన్న ఎగ్జాంపుల్ చూడండి లైఫ్ మారడానికి. నేను జస్ట్ ఒక ఇంగ్లీష్ మాట మాట్లాడితే యా అన్న ఒకరు ముందు, ఏదో అడిగితే యా అంటే మేము కానీ మెతుకులేదు కానీ ఇంగ్లీష్ నీకు అన్నారు నేను 10th అయ్యేటప్పుడు. ఆ పొజిషన్ అట్లుండదు మాకు. ఆ రోజు నుంచి నా దగ్గర అప్పు తీసుకుని 10,000 ఎగ్గుట్టరు, అది అక్కడ దాకా వచ్చి ఇవన్నీ మా అమ్మ చూడలేకపోయింది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎట్ట బ్రో, పల్లెటూరు ఆడవాళ్ళకి ఎట్ట, మా కొడుకు 30,000 శాలరీ అయితే 50 చెప్పుకుంటారు, అదే వాళ్ళకి ఆనందం. ఇవన్నీ మా అమ్మ చూడలేకపోయింది, ప్లస్ బంగారం ఉండేది లేదు, ఏ పెళ్ళిళ్ళకి పోయినా మా అత్తోళ్ళ దగ్గర తీసుకుని పోయేది. ఆ పొజిషన్ నుంచి ఈరోజు ఏమైనా కొనిచ్చే పొజిషన్ చూడలేకపోయింది. అందుకని ఆవేశపడకూడదు మనిషి ప్రతి ఒక్కరికి. నేనే సక్సెస్ అయినా బ్రో, నా దగ్గర టాలెంట్ లేదు, నేను జెన్యున్గా ఒప్పుకున్నా నా దగ్గర ఏ టాలెంట్ లేదు, మాట్లాడతా అంతే, ఏది హార్ట్ఫుల్గా మాట్లాడతా, ఏది అనిపిస్తే అది మాట్లాడతా. టాలెంట్ లేని నేనే పెద్దగా చదివేవాడిని కూడా కాదు, ఓకే ఏదోదో వచ్చాయి. అలాంటి పర్సన్ నేనే సక్సెస్ అయిపోయి నా లైఫ్ మా ఫ్యామిలీ లైఫ్ మార్చేస్తే ఎంతోమంది బీభత్సమైన టాలెంట్ ఉంటుంది, వాళ్ళు ఎందుకు చచ్చిపోవాలా, వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకోవాలి, నాకు అర్థం కాలే. నువ్వు వెయిట్ చేయి, బిగ్ బాస్ తుప్పాస్ బిగ్ బాస్ చాలామంది ఆ షోను అయితే తిట్టుకుంటూ ఉంటారు, ఇప్పుడు తెలియదు ఉంది అదొక షోను అంటారు,
ఇన్ని చెప్తుంటే ఆ షో ఒక లైఫ్ మార్చింది, ఒక ఫ్యామిలీ లైఫ్ మార్చింది, మా తరాన్ని మార్చింది. ఇక్కడి నుంచి మా తరం స్టార్ట్ అవ్వకపోద్ది, మా ఒక జనరేషన్ మార్చినట్టే. అంతకుండా నా చుట్టూ ఉండేలో ఒక 20 మంది బతుకుతున్నారు, దీంట్లోనే కెరీర్ ఎత్తుకోగలిగిన టైం వస్తే అన్ని కలిసి కలిసి వస్తే అలాంటిది వేరే వాళ్ళు ఎందుకు ఎత్తుకోలేరు, చదువుకొని బాగా చదువుకున్న వాళ్ళు. సో నేను ఈ ఇంటర్వ్యూలో కానీ ఎక్కడ వచ్చినా నేను ఈ పాయింట్ నా జీవితం మొత్తం చెప్తా ఉంటా, సూసైడ్లు చేసుకోవద్దు. ఏ లైఫ్ ఏ టైంలో నీకు రోడ్డు మీద 1 కోటి రూపాయలు దొరుకుతుందో తెలియదు, నీకు ఏ పిల్ల నిన్ను నచ్చి ఆ పిల్లకు 100 కోట్లు నీకు తెలియదు, నీకు ఎక్కడైనా చేంజ్ అయిపోవచ్చు, నీ లైఫ్ మొత్తం డిజాస్టర్ నుంచి హై క్లాస్లోకి వెళ్ళిపోవచ్చు. ఆ హోప్ ఉంచుకోండి, ఎవడు చచ్చిపోవద్దు. నీకు నిజంగా చచ్చిపోవాలనిపిస్తే నీకు అసలు నీ పరిస్థితి బాగాలేదంటే ఆకలితో చచ్చిపోయి కావాలంటే వెయిట్ చేయి వెయిట్ చేయి వెయిట్ చేయి వెయిట్ చేయి, లాస్ట్ రోజు దాకా ఏది దొరకపోతే నువ్వు ఎట్టగా చచ్చిపోతావు. అంతే నీకు నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు తట్టుకోలేకపోతే అది ఆటోమేటిక్ అయిపోద్ది, చచ్చిపోవద్దు. అది నేను అనుకునేది. ఆ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ దాకా వచ్చి చూసారా, నేను ప్రతిసారి చాలామందికి చెప్పేది అంటే నేను నా ప్రాబ్లమ్స్ ప్రతిసారి చెప్తుంటా. ఎందుకు తెలుసా, నాకు ఇప్పుడు ప్రాబ్లం ఉంది నేను చెప్పట్లా, నేను డైరెక్ట్గా చెప్పే కదా 33 లక్షలు ఒక నెలలో వచ్చి, నేను నాకు ప్రాబ్లం లేవు, సింపతి కాదు ఇది, నాకు ఒకప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు లేవని చెప్తున్నా. ఇది ఇన్స్పిరేషన్గా ఉంటుంది జనాలు చూసేవాళ్ళకి అనే ఉద్దేశంతో చెప్తుంటా, ఎందుకంటే చూసేవాడికి ఒకటి మరి వాడు వాడి పొజిషన్ ఆ రోజు ఇంత బ్యాడ్ అంటారా, మంది అంత బ్యాడ్ కూడా లేదు, ఇప్పుడు ఆడి లైఫే మారింది, మన లైఫ్ ఎందుకు మారదరా, ఎందుకు మనం చచ్చిపోవాలనే ఆ హోప్ రావాలి జనాలలో. సూసైడ్ చేసుకునే అంత ఎదవ లేరు, మమ్మల్ని ఇప్పటికీ మా ఊర్లో తిడతారు, ఏ ఎదవగా ఆ రోజు సూసైడ్ చే ఆ పిల్ల ఎదవగా పోతే చచ్చిపోకుండా ఈ రోజు బంగారం ముళ్ళు కదనే ఆవేశపడి ఆ పిల్ల అటు చేసుకుంది కానీ అని మమ్మల్ని తిట్ట ఉంటారు అందరూ, అంతే కదా. చాలా ఇది బ్రో ఇన్ని కానీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. 28 సంవత్సరాలకి ఒక రూట్ ఎంచుకుని సక్సెస్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు, కానీ ఇన్ని రూట్స్ ఉండగా అంటే రివ్యూస్ చెప్పాలి అని థాట్ వస్తే సినిమాల మీద చెప్పొచ్చు, పొలిటికల్గా చెప్పొచ్చు, అప్పటికి పొలిటికల్ రివ్యూస్ సినిమా రివ్యూస్ ఇవన్నీ ఇండస్ట్రీలు ఉన్నాయి. ఇవేం కాదని బిగ్ బాస్ అనే షో మీద ఫస్ట్ టైం రివ్యూ చెప్పింది మీరే అనుకుంటా తెలియదు. అంతకుముందు నేను అది కూడా నేను చెప్తాను కదా, అంతకుముందు దిస్ ఈజ్ ఫనీ అని ఉంటాడు, దిస్ ఈజ్ ఫనీ అతను చూసి నేను రివ్యూ స్టార్ట్ చేసింది. అతను ఏదో లైవ్ చేస్తూ ఉంటే నా 3-4 వేల మంది చూస్తాం, అది చూసి ఇతను ఎవరు స్వామి ఇంతమంది ఫ్యాన్స్ అనుకుని కామెడీగా మా ఫ్రెండ్తో చెప్తాను, ఇతను ఎవరు బిగ్ బాస్ రివ్యూస్ రివ్యూ చేస్తాం మా ఫ్రెండ్తో అన్న ఇతను వీడియోలు ఏందని ఇంతమంది చూస్తున్నాయంటే మామూలుగా అంటగా వాడేందన్న చేసేది మనం చేయలేమా, వాడు బిల్డప్కి మావాడు నువ్వు కూడా చేయన్నా అని చెప్పి వీడియో పెట్టాడు, పెట్టా చేసిన అది సక్సెస్ అయింది, ఆ నుంచి వచ్చింది. నేను చెప్పింది అదే బ్రో విషయం కాదు, తెలియకుండా నీకు ఒకటి వస్తుంది ఆ టైము, నాకు వచ్చింది అంతే నా టాలెంట్ కాదు, అందుకని చెప్తాను ఎవరికైనా ఒక టైం వస్తుంది. సో బిగ్ బాస్ రివ్యూస్ ఎందుకు చేసిన అంటే నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టి స్టార్ట్ చేసింది రైతుల గురించి వీడియోలు, రైతుల లాసులు కష్టాలు ఏంది, మీరేమో రైతులు అంటుంటే మీరు శ్రీరెడ్డి ఆవిడ వీడియోలు ఎక్కువ వేసుకుంటున్నారు, ఇంటర్వ్యూలు ఆవిడే వస్తున్నాయి, అప్పుడు ఫేమస్ ఆవిడ, ప్రతి ఒక్కటి కాంట్రవర్షియల్ భలే ఉండేది వ్యూస్, అట్లా ఉన్నారు రైతులు నూరు పట్టించుకోలేదు అని ఆ వీడియోలు చేస్తే ఇప్పుడు చూసేదిలే బిగ్ బాస్ గురించి చూడకుండా అందరూ చూసారు, ఇంకా అందుకని బిగ్ బాస్ చేస్తాను. ఇప్పుడు ఏది వస్తే అది కదా చేస్తాం, డబ్బులు వస్తే ఏం తెలియదు, తర్వాత తర్వాత వచ్చినాయి 70,000 వచ్చినాయి, నెక్స్ట్ ఇయర్ 180,000 వచ్చినాయి, ఆ తర్వాత ఇంకొంచెం ఎక్కువ వచ్చింది, ఆ తర్వాత ఇంకొక ఎక్కువ వచ్చింది, తర్వాత బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చాం. ఆ టైంలో రైతులకి సపోర్ట్గా వీడియోస్ చేసి ఈరోజు రైతు బిడ్డకి సపోర్ట్ చేసావు బ్రో? అట్లా ఏం కాదు బ్రో, అట్లా అనుకోవచ్చేమో, కానీ రైతు బిడ్డకి సపోర్ట్ అంటే బ్రో ఒక్కటి చెప్తా, రైతు బిడ్డైనా ఇంకొకరు బిడ్డైనా డాక్టర్ అయినా ఎవరైనా ఆడ ఆడితేనే సపోర్ట్ చేస్తారు బ్రో జనాలు, జనాలు తంగలు కాదు ఖచ్చితంగా ఆట ఏదో పాయింట్లో నచ్చితేనే సపోర్ట్ చేస్తారు, నచ్చకుండా అసలు ఓటు వేయాలంటే హాట్స్టార్ ఓపెన్ చేసి ఎవరికి ఒప్పుకుండదు. నేను మాత్రం నాకు అనిపించిందే చెప్తా, నాకు అనిపించింది అనిపించినట్టు నాకు నిజంగా జెన్యున్గా ప్రశాంత్ నాలాగే నాకేమనిపించిందంటే ఒక నార్మల్ పర్సన్ నువ్వు వెళ్ళి అక్కడ ఆడడం చాలా కష్టం బ్రో, నువ్వు కూడా ఫ్యూచర్లో ఎప్పుడో వెళ్తామని అనుకుంటున్నా, వెళ్ళినప్పుడు చూస్తావు చాలా భయంకరమైన టఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి అక్కడ, తెలియకుండా ఈజీగా అనిపిస్తుంది, అమ్మాయి ఏంద్రా కూడు ఉండదు నిద్ర ఉండదు ఆడల ముందు గుడ్లు మార్చుకోవాలా ఇవన్నీ చాలా ఇబ్బంది, ఏంది బ్రో పొలదు అనుకుంటుంది ఆడల ముందు, ఎంత గలీజ్గా ఉంటుంది అమ్మాయిలు అందరూ అందంగా అందంగా ఉండే వాళ్ళు ఉంటారు, ఈడ వాళ్ళ ముందు పొలదు అనుకుంటా ఉండాలి, అది చూడడానికి గలీజ్ ఉంటుంది ఏడంతా కారుకుంటా ఆ పుల్లో కూడా వాళ్ళ ముందు టవల్స్ కట్టుకోవడం చాలా ఇబ్బంది. అలాంటి సిచ్యువేషన్స్ని ఒక నార్మల్ పల్లెటూరు నుంచి వచ్చిన వాడు ట్యాకిల్ చేయడం చాలా కష్టం. నన్ను ప్రశాంత్లో చూసుకుని నేను ప్రశాంత్ కూడా అదే సిచ్యువేషన్ ఉన్నది, చాలా ఇన్ఫీరియారిటీ ఉంటుంది తెలియకుండా వీళ్ళందరూ క్లాస్కి ఉన్నారని, ఆ సిచ్యువేషన్ నుంచి ఏ టాస్క్ బ్రో నువ్వే చెప్పు, జెన్యున్గా చెప్పు, ప్రశాంత్ ఏ టాస్క్ ఆడలేదు చెప్పు, ఆడలేదా టాస్క్ ఆడాడు, తర్వాత ఏదో ఒక రకంగా తెలియకుండా ఇంప్రెసివ్ అనిపించలేదు, ఏదో ఒక టైంలో ఇంత అనుకోలేదే ఇది ఇంత ఉందా పర్లేదు మనం అనుకున్న దానికంటే, ప్రతి ఒక్కరూ సర్ప్రైజ్ ఫీల్ అయి ఉంటారు ప్రశాంత్ పర్వ ఏదో ఒక టైంలో సర్ప్రైజ్ ఫీల్ ఉంటారు, మరి ఇంకంతకంటే ఏం కావాలి బ్రో. ఇప్పుడు పర్సన్ అసలు ఎప్పుడైనా అనుకుంటాడు ప్రశాంత్ని ఏం పీకలేడు ఏదో అనవసరంగా వాడికి ఇచ్చాడు అంటే వాడానందుకు ఫీల్ అవుతుంది దయచేసి, జనాలు అనుకునేది అనవసరంగా ఈ పిల్లడికి ఇచ్చారే ఏం చేసే అనవసరంగా ఇచ్చారని అందరూ ఫీల్ అయి ఉంటారు స్టార్టింగ్లో, కానీ ఆ అనుకున్న వాళ్ళే ఒక టైంలో సర్ప్రైజ్ ఉంటారు.
మనోడి పర్ఫార్మెన్స్ చూసి నాకు అలా నచ్చే సపోర్ట్ చేశారు. సపోర్ట్ అంటే రోజు ఏం చేయాలి కానీ రివ్యూయర్స్ వల్ల జనాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. రివ్యూయర్స్ హౌస్ లో ఉన్నంత వరకు ఒకలా చెప్పిన తర్వాత బయటకు వచ్చాక వాళ్ళ బిహేవియర్ చేంజ్ అయినప్పుడు ఖచ్చితంగా రివ్యూయర్స్ అనే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఉంటాయి కానీ రివ్యూస్ అంటే ఏంది, మేము రివ్యూ చేసేది ఏంది బిగ్ బాస్ షోని. సో మాకేం అవసరం బిగ్ బాస్ షో, ఇప్పుడు నా పక్కింటో నాలుగు మటర్లు చేసిన వాడు బిగ్ బాస్కి వెళ్ళినా మా ఇంట్లో వాళ్ళనే మటర్ చేసినా కూడా అంటే నేను బిగ్ బాస్ హౌస్కి పోతే వాడు బాగా ఆడితే సపోర్ట్ చేస్తా, వచ్చిన తర్వాత వాడు ఎలా ఉండో వెళ్ళక ముందు ఎలా ఉండో నాకు సంబంధం లేదు. నాకే కదా ఏ రివ్యూ సంబంధం, షోలో ఎలా ఉందో అలా. షోలో ప్రశాంత్ బాగా ఆడు, శివాజీ గారు బాగా ఆడరు పొగడతాం, ఇంకొకరు బాగాలేదు విమర్శిస్తాం. విమర్శిస్తాం అంటే ఏమి బీభత్సం ఏం కదా, ఆడుండదే చెప్తాం ఈరోజు బాగాలేదంటే బాగాలేదని చెప్తాం. సో స్టిల్ జనాలు మమ్మల్ని కూడా జడ్జ్ చేస్తారు, ఏ ఈడేం పెద్ద పుడింగ్ అంటే నేను ఆల్రెడీ ఏం పుడింగా, నేను ఒకరు బాగాలేదంటే వాడు నన్ను తిడతారు చూసి జనం. అది మేము యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే నార్మలే, మేము క్రిటిసైజ్ చేసినప్పుడు నన్ను క్రిటిసైజ్ చేయలేరా, యాక్సెప్ట్ చేస్తాను నేను. అంటే ప్రాపర్గా రివ్యూ చేయగలిగితే బయటకు వచ్చాక ఆ బిహేవియర్ని కూడా ముందే ఆడియన్స్కి అట్లా ఎక్కిచ్చే ఉంచుంటే అయిపోయేది కదా. ట్రూ బ్రో, చెప్తా ఉన్నాండి అది గేమ్ షో బ్రో, నేను జెన్యున్గా చెప్తున్నా. అక్కడ సిచ్యువేషన్స్లో నువ్వు ఎలా ఉండాలో అలా ఉండాలి. సో అది యాక్టింగ్ అనుకుంటారో ఇంకోటి అనుకుంటారో ఇంకోటి అనుకుంటారో ఏదైనా అనుకుంటా, నటించినా పర్లేదు పర్లేదు ఓకే. నువ్వు అక్కడున్న సిచ్యువేషన్లో నువ్వు బాగుంటే చాలు నాకు, ఏది మనకు అది ఇంప్రెసివ్గా అనిపించాలా. నటించడం అంటే నిజంగా నటిస్తే 100 రోజులు బీభత్సంగా నటిస్తే అంతకంటే టాలెంట్ ఏముంది బ్రో ఓటు వేయడానికి. 100 డేస్ ఎవడు బ్రో నటించగలుగుతాడు, అది అది హ్యూజ్ టాలెంట్. ఒక ఓటు వేయడానికి అదే ఆ టాలెంట్ సరిపోద్ది, 100 డేస్ నటించి ఉంటుంటే మీరు అన్నట్టు ఎవడో నటించలేడు. అక్కడ నువ్వు ఇంప్రెసివ్గా ఫీల్ అయితే చాలు ఎలాగైనా ఉండండి, అది చాలు మాకు. బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది మేము ఎక్కడ ఎలా ప్రిడిక్ట్ చేయగలుగుతాం. నేనేమంటానంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు అక్కడ బిహేవ్ చేస్తారు. అవుట్ సైడ్ సిచ్యువేషన్ వేరే, అవుట్ సైడ్ పోలీసులు ఉంటారు, పల్లె ప్రశాంత్ అందరూ తుబ్బట్టరు బయటకు వచ్చిన తర్వాత ఇలా చేశాడు అలా చేశాను. లోపల పోలీసులు లేరు, లోపల క్రౌడ్ లేరు, బయటకు వచ్చిన తర్వాత క్రౌడ్ ఉంది, బయటకు వచ్చిన తర్వాత పోలీసు ఉంది. ఈ సిచ్యువేషన్ అక్కర్లేదు, ఆ సిచ్యువేషన్ ఇక్కర్లేదు, అక్కడ తగ్గట్టు అక్కడ ఉంటారు, ఇక్కడ తగ్గట్టు ఇక్కడ ఉంటారు. ఇదే క్రౌడ్తో ఇదే సిచ్యువేషన్ ఇదే పోలీసుల ముందు పల్లె ప్రశాంత్ బిగ్ బాస్ బిఫోర్ ఎక్కడ మనకు కనపడలేదు, ఎలా బిహేవ్ చేస్తారో మనకు తెలియదు. సిచ్యువేషన్ బట్టి మనిషి బిహేవ్ చేస్తారు కానీ ప్రతిసారి ఒకే రకంగా ఎవడు బిహేవ్ చేయడు. కానీ ఆ సిచ్యువేషన్ ఒకేసారి కనిపించింది కాబట్టి మనకు తెలియదు అతను ఎలా ఉంటాడు. కాబట్టి మనమేమనుకున్నాము అతను ఇలాగే ఉండాలని ఒక స్టాండర్డ్ పెట్టుకున్నాం అనేది నా ఫీలింగ్. నాకైతే జెన్యున్ చెప్తున్నా, ప్రశాంత్ ఇలాగే గ్రౌండ్ టు ఎయిత్ డౌన్ టు ఎయిత్ ఉండాలా, ఇంత నోరు లేయకూడదు ఇంత ఓవర్ చేయకూడదు అనే ఫీలింగ్ మనం పెట్టుకున్నాం. అంటే హౌస్లో అలా ఉన్నాడు కాబట్టి మనం బయటకు వచ్చేవాడు ఆబ్వియస్గా అది అలా పెట్టుకున్నారు బ్రో. అంతేగాని అది తప్పు, ప్రశాంత్ చేసిన మిస్టేక్ అని ప్రశాంత్ కూడా యాక్సెప్ట్ చేస్తారు, శివాజీ గారు చెప్పారు పోలీసులు చెప్పారు అది మిస్టేకే. కానీ అత్యుత్సాహంతో జరిగిన తప్పించి ఏదో ఇదే ఆ బిహేవియర్ అయినా ఆ బిహేవియర్తో మాకు సంబంధం లేదు బ్రో, రివ్యూవర్స్కి ఎవరికి సంబంధం లేదు. మాకు బిగ్ బాస్, బిగ్ బాస్ షోలో ప్రశాంత్ బాగా ఆడాడు, దెర్ ఈస్ నో డౌట్, అందుకే గెలిచాడు. సో ఇదే మీరు స్టార్ట్ చేసిన సీజన్లో రివ్యూస్ చెప్తున్న సీజన్లో కౌశల్ అనే పర్సన్కి అంటే ఒక రివ్యూర్కి ఎవరికి సపోర్ట్ చేయని ఆదిరెడ్డి కౌశల్ టైంలో కౌశల్ ఆర్మీకి చేయడం, కౌశల్ కోసం 2K రన్ చేయడం ఇదంతా ఏంటి అంటే ఏ అది ఆ టైంలో ఏమైనా పాపులారిటీ కోసం కౌశల్కి అంత పేరుంది కాబట్టి ఏదో మన పేరు కూడా వినిపిస్తుంది అలా ఏమన్నా. అలా ఏం కాదు బ్రో, రివ్యూ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు తెలియదు ఎప్పుడు చెప్తున్నా కౌశల్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్స్, ఎవరు అవునా కాదన్నా కౌశల్ ముందే చెప్తాను, కౌశల్ గారి ముందే చెప్తాను. మొన్న కూడా అవార్డ్స్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఆయన పేరు చెప్పాను, ఆయన ఆయన పక్కన ఉన్నాడు, నేను ఆయన పెద్ద మాట్లాడుకునేది లేదు ఇప్పటి వరకు. ఆయన ముందు ఏం చెప్పానంటే కౌశల్ అనే సీజన్ వల్ల నాకు పాపులారిటీ వచ్చింది, నాకు చాలా నేను సెట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ కౌశల్ అనే సీజన్ కౌశల్ గారు కూడా అని చెప్పాను. ఇప్పటికీ ఆ గ్రాటిట్యూడ్ నాకు ఉంది, నేను ఎప్పుడైనా కూడా కౌశల్ గారి గేమ్ని ఎవడో తప్పట్లేడు, కౌశల్ తోపు తోపు కంటెస్టెంట్ అట్లాగే ఆడు అట్లానే గెలిచాడు కాబట్టి నేను సపోర్ట్ చేశాను బ్రో. 85-80% పీపుల్ సపోర్ట్ చేశారు అక్కడ, యునానిమస్గా గెలిచాడు. దాంట్లో నేను సపోర్ట్ చేయకపోతే నేను ఏదైనా అవుతా, ఆయన సపోర్ చేస్తుంది. జనాలు ఒకటే మిస్కన్సెప్షన్లో ఉన్నారు బ్రో రివ్యూస్ అనేది ఎట్లా అంటే సార్, వ్యూస్ కోసం నువ్వు ప్రశాంత్ని పొగుడుతున్నావు, వ్యూస్ కోసం శివాజీని పొగుడుతున్నావు, వ్యూస్ కోసం పొగుడుతున్నావు అంటే వాళ్ళ మీనింగ్ ఏంటి, శివాజీని పొగిడితే వ్యూస్ వస్తాయని, శివాజీ పేరు పెడితే వ్యూస్ వస్తాయని కదా, శివాజీ పేరు పెడితే వ్యూస్ వస్తాయంటే అర్థం ఏంది, శివాజీకి పాజిటివ్ ఉన్నట్టు కదా, శివాజీకి జనాల్లో పాజిటివ్ ఉంటే నాకు ఒకటే నెగిటివ్ అనిపిస్తాడా, అది అది ఏముంది తప్పు. మెజారిటీ ఆఫ్ పీపుల్ నచ్చుతున్నాయంటే ఉండాలి కానీ నచ్చకూడదని ఉందే, నాకు నచ్చుతారు కానీ రివ్యూర్ న్యూట్రల్గా ఉండాలి కదా, అంటే బయటకు వెళ్ళి 2K వాక్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా, న్యూట్రల్గా వీడియోస్ చేస్తే అయిపోయేది కదా. అది ట్రూ బ్రో, అది ఆ రోజు ఏమైందంటే అది కొంచెం పిల్ల బచ్చే చేస్తాలి, నేను యాక్సెప్ట్ చేస్తాను అది నిబ్బా చేస్తాను. అప్పుడు 28 ఇయర్స్ మీకు, నాకు 28, నా కెరీర్కి నిబ్బా, కెరీర్ నిబ్బా కెరీర్ అది. సో నాకు అంత సీరియస్ ఇది ఏం లేదు, అప్పటికప్పుడే సెట్ అయినా అప్పుడప్పుడే దానికి డబ్బులు కూడా రాలేప్పటికి, ఎందుకంటే మానిటైజ్ కూడా అప్పుడే ఛానల్ స్టార్ట్ అయ్యింది. నేను ఎప్పుడు సీజన్ మధ్యలో స్టార్ట్ చేశాను, 70 రోజు 60 రోజు స్టార్ట్ చేసిన ఛానల్ని, అక్కడి నుంచి ఆ 40 రోజులు చేసిన రివ్యూ అంతే. అప్పుడు నిబ్బా కెరీర్లో ఉండి నాకు తెలియ చేశా, స్టిల్ ఆ రోజు ఊపుకి
మీకు తెలుసో తెలీదు ఆ రోజు ఊపికి ఎవరికైనా కూడా బయటకు వెళ్ళి వస్తున్నాను అంటారా అనే ఊపు ఉండింది ఆ సీజన్. ఆ ఊపులో కలిసిపోయింది తప్ప అంత మించి రివ్యూవర్ చెప్పకూడదు చేయకూడదు అనేసి అంతే ఆలోచించిన. కానీ బయటకు వచ్చే మీ ఛానల్కి స్ట్రైక్ చేశాడు కదా కౌశల్. ఏదో అది అది మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి అట్లా ఇట్లా వేశారు. నేను ఫీల్ అవ్వలేదు ఆ ఛానల్ ఏం పోలేదులే.